గ్రామాల సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అబ్జర్వర్ ప్రసాద్ తెలిపారు. చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ ప్రసాద్, పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ షణ్ముగం పాల్గొన్నారు. సప్లిమెంటరీ జీపీడిపి ఈ సర్వస్ పోర్టల్లో అప్లోడ్ చేయడంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని అప్లోడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తుందన్నారు. శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ ఆర్జేఎస్ఏ వారి సహకారంతో ఏపీఎస్ఐ ఐడి వాడు ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి అలాగే పంచాయతీ సెక్రటరీస్కి బ్యాచ్ వైజ్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు, రిఫ్రెష్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు. సో ఈ ట్రైనింగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే గతంలో మనం 24-25కి సంబంధించి జీపీడిపి ప్రిపరేషన్ చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేశారు, అయితే ఈ అప్లోడ్ చేసినటువంటి జీపీడిపిలు గవర్నమెంట్ నామ్స్కి అనుకూలంగా లేవు కాబట్టి వాటిని ఇంతవరకు అప్రూవ్ చేయట్లేదు. సో అందుకోసం గవర్నమెంట్ మరొక అవకాశం ఇచ్చింది వీళ్ళకి, నాలెడ్జ్ని మళ్ళీ అక్వైర్ చేసుకొని ఒక 2 నెలల్లో సప్లిమెంటరీ జీపీడిపి తయారు చేసి మళ్ళీ ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. సో ప్రతి గ్రామాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ యొక్క భావన. సో అందుకనే యుఎన్ఓతో కూడా మనం కూడా భాగస్వాములుగా ఉన్నాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2016 నుంచి 2030 దాకా అమలు చేస్తామనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో కూడా ఎస్డిసి గోల్స్ అమలవుతూ ఉన్నాయి. 3వ బ్యాచ్ 19 నుంచి 21 దాకా 3వ జరుగుతుంది. సో వీటన్నిటిలో కూడా ఎవరైతే ఎలక్టెడ్ పంచాయతీ సర్పంచెస్ ఉన్నారో, తర్వాత ఎవరైతే మనకి గ్రామానికి సంబంధించినటువంటి పిఎస్లు ఉన్నారో, వీళ్ళందరికీ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇన్పుట్ చేయడం అనేది ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఎన్ఐఆర్ రూరల్ డెవలప్మెంట్ వారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఐఆర్డి వారి ద్వారా, డిపిఆర్సి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు 8వ తారీఖున నుంచి సర్పంచెస్కి సెక్రటరీస్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 3 బ్యాచ్లుగా మన చిత్తూరు జిల్లాలో చేస్తాము. ఫస్ట్ బ్యాచ్ 8 నుంచి 10 ఈ రోజుటి వరకు, సెకండ్ బ్యాచ్ 12 నుంచి 14, 3వ బ్యాచ్ 19 నుంచి 21 వరకు జరుపుతాము.